రోజు ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే బాగుంటుంది మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారనే నమ్మకంతో మన పార్టీలోకి రావడం జరుగుతుంది మన జిల్లాలోనే కాదు మన నియోజకవర్గమే కాదు పద్మూర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి చంద్రబాబును చూశారు ఒక పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ అది తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సహజం అదృష్టం రాసి ఉంటే గెలుస్తాము లేకపోతే ఓడిపోతాం భయపడిపోయి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో నేను పోటీ చేయనని చెప్పేసి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదం జగన్ చూసి భయపడి పారిపోయినాడు చేతులు ఎత్తేశాడు పిరికి పందలాగా వెళ్లిపోయినాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారికి ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందర్నీ గాలి కొదిలేసి ఏకపక్ష నిర్ణయంగా డబ్బులు ఖర్చు పెట్టబడుతుంది అన్ని జిల్లాలకు డబ్బులు పంపించాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయనే ఉద్దేశంతో భయపడిపోయి చేతులు ఎత్తేసి ఎన్నికలు బహిష్కరించానని చెప్పి ప్రకటించాడు ఆయన బహిష్కరించేది ఏంది ఎన్నికలు ప్రజలే చంద్రబాబును బహిష్కరించేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బహిష్కరించినారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్స్ లో ప్రజలే తెలుగుదేశం పార్టీని బహిష్కరించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో 90% మనం గెలుచుకున్నాం పంచాయతీ సర్పంచులు మున్సిపల్ ఎలక్షన్స్ లో అనంతపూర్ జిల్లాలో ఒక తాడిపత్రి తప్పించి వన్ సైడ్ వార్ జరిగిపోయింది 99% మనం గెలుచుకున్నాం మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎక్కడ పట్టినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కరుడుగట్టిన నాయకులే బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారనే నమ్మకంతో ప్రతి ఒక్కరు చూపు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది మనం అందరం కూడా కలిసి ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి జడ్పీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి అందరం కూడా మనం బాగా కష్టపడి గెలిపించుకోవాలి జడ్పీటీసీగా లక్ష్మయ్య గారు పోటీ చేస్తా ఉన్నారు మీకు తెలుసు లక్ష్మణ ఇంతకు ముందు కూడా జడ్పీటీసీగా చేశాడు మంచి వ్యక్తి అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మీరందరూ కూడా ఆశీర్వదించండి అదేవిధంగా ఎంపీటీసీగా మన భాస్కర్ చేస్తా ఉన్నాడు మురళన్ వచ్చేసాడు మీరందరూ వచ్చేసారు కాబట్టి సునాయాసం భాస్కర్ గెలుపు కూడా అది కూడా అనుమానం పోయింది ఏదో కొంత అనుమానం ఉండింది నాకు ఆ అనుమానం కూడా మీరు తీర్చేశారు ఈరోజు బాగుంటేశారు భాస్కర్ను కూడా గెలిపిస్తా ఉన్నారు మీరందరూ నేనైతే ఒకటే ఒక మాట ఇస్తున్నా మురళన్నకి మీ అందరి సమక్షంలో ఒక మంచి వ్యక్తి ఈరోజు మా పార్టీలోకి వచ్చాడు ఆయన కానీ సర్పంచ్ కానీ సర్పంచ్ అంటే మా పిచ్చన్న కొడుకే పిచ్చన్న నాకు చాలా ముఖ్యం పాత రోజుల్లో నాతోనే ఉన్నాడు సురేష్ పిచ్చన్న బంధువే అందరూ పాతోళ్లే ఒక మురళన్నతో నాకు కొంచెం పరిచయం లేదు కానీ ఇప్పుడు దగ్గర పెట్టుకుంటాను మీరు ఈ క్షణం నుంచి నా కుటుంబ సభ్యులు మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తాను ఎంపీటీసీ క్యాండిడేట్ కూడా మంచి మనసు చేసుకుని నేను డ్రాప్ చేసుకుంటానయ్యా భాస్కర్కే చేస్తానని చెప్పి ముందుకొచ్చాడు సురేష్ నీకు ఏదో ఒక పదవి నేను ఇస్తాను తప్పకుండా నీకు చేస్తాను నిన్ను ఏదో ఒక కుర్చీలో కూర్చోబెడతాను నువ్వేం బాధపడబాకు నువ్వు ఇప్పుడు మంచి మనసు చేసుకుని ముందుకొచ్చిన దానికి నీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పేరు పేరున అందరికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి